This is the Kashi Farmers. Kashi Farmers are three columns. First one is particular, second one is amount inner column, third one is amount outer column. Now, in preparation of the Kashi, first of all, you write the raw material. Kashi दीन दीन जी माइनस
कि आपका प्राइम कास्ट के फैक्ट्री ओवरहेड्स में आ जाएगा, माने कि प्रोडक्शन कास्ट फैक्ट्री ओवरहेड्स टोटल कास्ट అంటే ఏంటి తెలుసు ఇందులో మొత్తం ఉత్పత్తి వ్యయం లేదా మొత్తం ఫ్యాక్టరీ వ్యయం అని పిలుస్తూ ఉంటాం ఈ ప్రొడక్షన్ కాస్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ కి ఆఫీస్ ఓవర్ హెడ్స్ ని యాడ్ చేయాలి ప్రొడక్షన్ కాస్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ కి ఆఫీస్ ఓవర్ హెడ్స్ ని కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇందులో ఏంటంటే ఓన్లీ ఆఫీస్ సెల్లింగ్ సంబంధించి
మాత్రమే జనరేట్ ఎక్స్‌పెన్సెస్ మాత్రమే చేస్తూ ఉంటాం. అమ్మకాలను అయ్యేటువంటి ఖర్చులు మాత్రమే ఇక్కడ చేస్తూ ఉంటాం. అంటే లైక్ అడ్వర్టైజ్‌మెంట్స్ అండ్ సేల్స్ మేనేజర్ సాలరీ. నెక్స్ట్ ఏమైనా శాంపిల్స్ ఇలాంటివి ఏమైనా మనం యూస్ చేసినట్లయితే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్‌పెన్సెస్ ఓకే చూపిస్తూ ఉంటాం. ఈ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యాడ్ చేయగా మనం ఆఫీస్ పవర్ హెడ్స్ కి ఫైనల్ గా మనకి టోటల్ కాస్ట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ టోటల్ కాస్ట్ అనేటువంటి దాని నుంచి అంటే ఒక వస్తువు కావడానికి ఒక వస్తువు తయారవడానికి ఫైనల్ గా అంటే కన్స్యూమర్ అనేటువంటి వాడికి చేరే వరకు అయ్యేటువంటి కాస్ట్ అనేటువంటిది ఇప్పుడు తెలుస్తుంది. దీని నుంచి మనం ఈ టోటల్ కాస్ట్ కి మనకి అప్పుడు అయినటువంటి సేల్స్ ఏమైనా ఉంటే మైనస్ చేస్తున్నా మనకి మైనస్ చేయగా నెట్ ప్రాఫిట్ అనేటువంటిది తెలుస్తుంది. నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ అనేటువంటిది తెలుస్తూ ఫైనల్ గా ఈ కాస్ట్ అనేటువంటిది వీడికి బాగా చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ ఏ ఓవర్ హెడ్ లో ఎక్కువ కాస్ట్ అనేటువంటిది మనం వేచించవలసి వస్తుంది అది తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కాస్ట్ అనేటువంటిది తయారు చేస్తూ